నమస్కారం నా పేరు శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా సర్వీసెస్ ఈరోజు హైదరాబాదులోని సైదాబాద్ ఎల్ఐసి కాలనీలో ఉన్న ఒక అద్భుతమైన మహా గురుస్వామి బాలకృష్ణ గారిని మనం ఈరోజు మాట్లాడబోతున్నాము హైదరాబాద్ నుంచి చాలామంది మిత్రబృందంతో షిరిడీకి పాదయాత్రగా వెళ్ళి ఆ షిర్డి సాయిబాబా దర్శనం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం వీళ్ళు పాదయాత్రగా వెళ్తారు ఆ షిరిడీకి పాదయాత్ర అనే యాత్ర ఎలా కొనసాగుతుంది వీళ్ళ ముత్రబృందం ఎలా వెళ్తున్నారు ఆ షిరిడి దాకా పాదయాత్ర జరిగాక ఆ షిరిడి దేవస్థానంలో వీరికి ఎలాంటి సాయిబాబా దర్శనం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము సద్గురు సాయినంద్ మహారాజ్కి జై షిరిడి యాత్ర పద్దెనిమిది రోజుల యాత్ర స్వామిది దాదాపు ఆరు వందల కిలోమీటర్లు మొదటిగా మేము తుల్జాపూర్ భవానీ మాతను దర్శనం చేసుకొని అక్కడి నుంచి షిరిడీకి పాదయాత్రగా వెళ్తాము హైదరాబాద్ నుంచి ప్రారంభమైన మా యాత్ర సంగారెడ్డి జహీరాబాద్ అదేవిధంగా నల్దుర్ అక్కడ నుంచి మన కొన్ని ప్రాంతాల నుంచి మొత్తం మహారాష్ట్ర షిరిడీ పాదయాత్రలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్న పాదయాత్రలో అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది జరిగింది మాకు షిర్డీ పాదయాత్రలో షిర్డీ పాదయాత్రలో మహారాష్ట్రలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది అయినా కానీ చలి చలి అనేది అసలు నిజంగా అసలు మేము అనుభవించిన చలి ఉదయం మేము ఎనిమిది తొమ్మిదింటికి కూడా తొమ్మిదింటి వరకు కూడా రగ్గులు కప్పుకొని మరి నడిచిన సందర్భం మొన్న మొన్న సంవత్సరం మాత్రం ఆ రగ్గులు కప్పుకొని ఆ చలికి షిరిడీకి పాదయాత్రగా వెళ్ళినాం తొమ్మిదింటికి కూడా చలి ఆ వాతావరణ పరిస్థితులు నిజంగా అను అనుకూలించలేదు రోడ్ల పరిస్థితి అధ్వానం అయినా కానీ ఆ షిర్డి సాయినాథుని కృప వల్ల ఎనిమిది మంది స్వాములము పద్దెనిమిదిలో పాటు శ్రమించి ఆ సాయి సన్నిధికి చేరుకున్నాం స్వామి అక్కడ నిజంగా ఒక అద్భుతం ఏంటంటే అక్కడ చేరుకున్న తర్వాత ఆ ఆలయ ఈవో షిర్డి సాయిబాబా దేవాలయం ఈవోకు ఈ విధంగా పాదయాత్ర వచ్చిందని చెప్తే ఆయన నడిచి వచ్చి అని చెప్పి తెలుసుకొని ఆయన అమాంతరం ఆయన ఆయన కూర్చున్న కుర్చీ నుంచి లేచి వచ్చి మా కాళ్ళకు దండం పెట్టిండు అసలు కొద్దిసేపు మేము షాకు అక్కడ ఈవో గారి పొజిషన్ ఏమో చాలా క్రిటికల్గా ఉంది దర్శనాల దగ్గర బిజీ బిజీగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ప్రత్యేకంగా మాతో మాట్లాడి కాళ్ళు మొక్కి ఆ స్వామి సన్నిధిలో ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేసి నిజంగా అది మా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే కానీ మాకు ఆస్తులు అంతస్తులు పెద్దగా లేవు కానీ ఆస్తులు అంతస్తులున్న అంత ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి కూడా మాకు తల వంచి శిరస్సు వంచి నమస్కరించి మరీ మమ్మల్ని ఆ విధంగా దర్శనం చేయడం అనేది ఇదే నిజంగా చాలా అద్భుతమైన విషయం ఆ సాయినాథుని కృప అదేవిధంగా అక్కడ షిరిడీలో యాప చెట్టు గురుద్వారం దగ్గర యాప చెట్టు కూడా ఉంటుంది నిజంగా అప్పుడే మేము అనుకుంటున్నాం మాకు ఏంది అందరికీ ఇవి దొరుకుతాయి అంటే మాకు ఏం అంటే వాటి కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ మేము మా దగ్గర ఉన్న స్వామి అవి కావాలని ఇట్లా చేతులు జాపితే ఇమీడియట్లీ ఆయన చేతులు ఆకులు పడ్డాయి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఆ స్వామి అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉండి షిర్డీలో మాత్రం ప్రత్యేకమైన దర్శనాలు అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా మాకు చాలా రెస్పాన్స్ ఇచ్చారు అక్కడ షిర్డీకి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్లలో కానీ ఎవరికైతే ఎవరికి తెలిసినా సరే స్వాములు ఈ విధంగా నడిచి వచ్చారని చెప్తే నిజంగా కూడా ప్రత్యేకంగా వాళ్ళు మాకు ఆహ్వానంతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడానికి మాకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ తాపత్రయం నిజంగా అది నిజంగా కొన్ని ఆ విధంగా చేస్తారు స్వామి ప్రతి సంవత్సరం వీళ్ళ షిరిడి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఈ బాలకృష్ణ గురుస్వామి వాళ్ళ టీంకి ఉండాలని మేము కోరుకుంటున్నాము నిజంగా బాలకృష్ణ గురుస్వామి ప్రతి విషయాన్ని పాదయాత్రతోనే ఆన్సర్గా చెప్తున్నారు చాలా సంతోషం ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాం వి మీడియా సర్వీస్ తరఫున